For advertisement, call 81258-93028. Our Gmail, maxtvtelugu@gmail.com. Hi, hello. Namaskaram. Welcome to Max TV. కైరతమాద్ అనగానే అందరికి భారీ వినాయకుడి విగ్రహమే గుర్తుకు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కైరతాబాద్ వినాయకుడు అంటే చాలా పేరుంది. నవరాత్రి ఉత్సవాల సమయంలో కైరతాబాద్ కు భక్తులు పోటెత్తుతారు. 70 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వినాయక విగ్రహం ప్రతి ఏడాది ఒక అడుగు పెంచుతూ పోవడంతో 2014లో 60 అడుగులకు చేరుకుంది. మొదట్లో మట్టితోనే చేసిన, కాలక్రమంలో భారీ విగ్రహ నిర్మాణంలో భారీగా స్టీల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఉపయోగిస్తూ వచ్చారు. పర్యావరణ కార్యకర్తలు సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో విగ్రహం సైజు ను తగ్గించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఖైరతాబాద్ లో 2022లో 50 అడుగుల ఎత్తుతో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఎడమ వైపున శ్రీ త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపున శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది తొలిసారిగా మట్టితో విగ్రహాన్ని రూపొందించారు. అప్పటి నుంచి మట్టితో చేయడం మొదలు పెట్టారు. 2023లో 63 అడుగుల్లో శ్రీ దశమహ విద్యా గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఇప్పుడు 70 సంవత్సరాల సందర్భంగా 70 అడుగుల పొడవు ఉండేలా ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్ ని మట్టితో తయారు చేశారు. ఈ ఏడాది 10 రోజుల పాటు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తుల పూజలు అందుకున్నారు. విగ్రహంలో మొత్తం 7 ముఖాలు, 7 సర్పాలు, 24 చేతులు ప్రతిష్ఠించబడ్డాయి. అయితే తాజాగా ఈ భారీ గణపతి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ట్యాంక్ బండ్ లో 4వ క్రేన్ దగ్గర 70 అడుగుల ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. దీంతో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన క్రతువు వైభవంగా సాగింది. 70 అడుగుల భారీ మహాగణనాథుడి విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్ బండ్కు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. శోభయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్ టీవీ.